ఆక్సా ఖాన్ డీటెన్లో ఎంతో మంచి డాన్సర్గా పేరు తెచ్చుకుంది. ఫైనల్లో టైటిల్ విన్నర్ అవుతుంది అనుకుంటే అనుకోని సంఘటనల మధ్య అవుట్ అయింది. కానీ ఆక్సా ఖాన్ డీ నుంచి వెళ్ళిపోయినా తన మీద మాత్రం ప్రేక్షకుల గురి ఇంకా అసలు పోనేలేదు. మంచి డాన్సర్ అంతేకాకుండా అద్భుతమైనటువంటి పవర్ఫుల్గా చేస్తుంది. ఇక స్వింగ్సర్ అంటూ తను వేసిన స్టెప్లు ప్రేక్షకులకి అలా గుర్తుండిపోయాయి. అందుకే ఎన్టీఆర్ వచ్చినటువంటి ఆ సీజన్ ఫైనల్స్కి స్పెషల్గా అమ్మాయి డాన్స్ను కూడా పెట్టించారు. అదే తడుగా ఎన్టీఆర్తో కలిపి ఆ పాటకు ఒక స్టెప్ కూడా వేసింది. ఇక బయటకు వచ్చాక హీరోయిన్గా ఏదో సినిమా ట్రై చేస్తుంది అనేది, కానీ ఇంతవరకు దాని గురించిన దాఖలా లేవు. మొత్తానికి ఇప్పుడు ఆక్సా ఖాన్ ఒక విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ ప్రస్తుతం హీరోగా ట్రై చేస్తున్నారు, ఆయన రెండు సినిమాలు చేశారు, మరి సుధీర్తో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే చేస్తావా అంటే ఎందుకు చేయను, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తితో సినిమా చేసే ఛాన్స్ వస్తే అది నేను చాలా రెస్పెక్ట్గా ఫీల్ అవుతాను, అంతకు మించిన కంఫర్ట్ లెవెల్ ఏముంటుంది, మాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. సో తనతో వర్క్ చేయడం అనేది నిజంగా నేను ఆనర్గా భావిస్తాను. ఆయన ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు, ముఖ్యంగా షోలో కానీ లేకపోతే ఏదైనా విషయంలో కానీ ఎన్నో సలహాలు ఇస్తారు. అటువంటి వ్యక్తితో హీరోయిన్గా ఛాన్స్ వస్తే అంతకు మించిన ఆనందం లేదంటూ నిజంగా తను చెప్తూ ఉంటే సుధీర్ అంటే తనకి ఎంత ఇష్టమో మరొకసారి అర్థమవుతోంది.